Hello friends, ఎలా ఉన్నారు లాస్ట్ క్లాస్లో మనం అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసాం దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ కూడా నేను చెప్పాను ఈరోజు మనం మ్యాక్సిమైజేషన్ మోడల్ చూద్దాము ఈ మ్యాక్సిమైజేషన్కి సంబంధించి కొన్నిసార్లు డైరెక్ట్గా ప్రాబ్లం ఇచ్చేస్తారండి కానీ ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే డైరెక్ట్గా లేదు సో మనం దాన్ని ఫస్ట్ మన మ్యాట్రిక్స్లోకి ఫామ్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం సో ఆపరేటర్స్ 4 మెంబర్స్ ఉన్నారన్నారు ప్రోడక్ట్ వచ్చేసి 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి అలాగే ఒక ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ని సేల్ చేయడం వల్ల అతనికి వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి 3 రూపీస్ అలా ఇచ్చున్నాడు ఇక్కడ బి మిడిల్లో ఇచ్చినవి ఏంటి అంటే పి అనే ఆపరేటరు ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 6 మినిట్స్ టైం పడుతుంది అని మీనింగ్ అన్నమాట ఇది 6 మినిట్స్ అయితే దీని నుంచి ఏ ఆపరేటర్కి ఏ ప్రోడక్ట్ని మనం ఇస్తే మన యొక్క ప్రాఫిట్ మ్యాక్సిమం అవుతుంది అనేది ఇక్కడ ప్రాబ్లం ఏంటి మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే ఫస్ట్ దీనికి ఈ ప్రాబ్లంలో మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రొడక్షన్ స్టేట్మెంట్ కనుక్కోవాలి ఇప్పుడు ఎన్ని అవర్స్ ఉన్నాయి అన్ని అవర్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు అనేది ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన ప్రొడక్షన్ మ్యాట్రిక్స్ ఫర్ సపోజ్ మనకి ప్రాబ్లంలో 7 అవర్స్ అనేది ఇచ్చున్నారు అనుకుందాం ఓకే సో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ పి అనే ఆపరేటరు ఏని ప్రొడ్యూస్ చేయడానికి 6 మినిట్స్ పడుతుంది అంతేనా అలాంటప్పుడు 7 అవర్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు సో 7 అవర్స్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి మనకి 7 x 60 సో టోటల్ 420 మినిట్స్ ఈ 420 మినిట్స్లో పి అనే ఆపరేటరు ఏ అనే ప్రోడక్ట్ని ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాడు అంటే ఒక ప్రోడక్ట్కి 6 మినిట్స్ కాబట్టి 420 మినిట్స్లో మనం 420/6 వేయండి సో మనకి 70 ఓకే ఇంత ప్రొడ్యూస్ చేస్తారు సో ఈ విధంగా ఈ ప్రొడక్షన్ మ్యాట్రిక్స్ని మొత్తాన్ని మనం ఫిల్ చేసేద్దాం ఓకే సో ఈ విధంగా ప్రొడక్షన్ మ్యాట్రిక్స్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది సో మీరు ఇక్కడ నేను రాస్తున్నాను వర్కింగ్ చూసుకోండి 70 ఎలా వచ్చిందంటే టోటల్ 420 మినిట్స్ ఉంది ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి 6 మినిట్స్ సో 420/6 70 ఓకే నెక్స్ట్ దీని నుంచి అసలు మనం చేయాల్సింది ఏంటి మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే మనకి ప్రాఫిట్ మ్యాట్రిక్స్ కావాలి కదండి సో నేను ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఇస్తాను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే 3 రూపీస్ వస్తుంది సో 70 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 210 రూపీస్ అంతేనా సో కరస్పాండింగ్ ప్రోడక్ట్స్ని కరస్పాండింగ్ ప్రాఫిట్స్తో మనం మల్టిప్లై చేసేసి చేసేద్దాం సో దీనికి సంబంధించింది కూడా ఇక్కడ రాస్తున్నాను 70 x 3 రూపీస్ 70 x 3 రూపీస్ ఓకే నెక్స్ట్ అయితే మనం చేయాల్సింది ఏంది మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ మనకి నార్మల్గా అసైన్మెంట్లో మినిమైజేషన్ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం అయితేనే మనం హంగేరియన్ మెథడ్ని ఫాలో అవుతాం ఇక్కడ మనకి ప్రాఫిట్ మ్యాట్రిక్స్ వచ్చింది సో దీన్ని మనం దేంట్లోకి చేంజ్ చేసుకోవాలి మినిమైజేషన్లోకి అంటే ఆపర్చునిటీ కాస్ట్లోకి చేంజ్ చేసుకోవాలి ఇది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా 4 రోస్ 4 కాలమ్స్ సో బ్యాలెన్స్డ్ సో మ్యాక్సిమం నుంచి మినిమంలోకి చేంజ్ చేస్తే సరిపోతుంది దీనికి మనం చేయాల్సింది ప్రాఫిట్ మ్యాట్రిక్స్లో హయ్యెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ఎక్కడుందండి ఓకే ఈ నెంబర్లో నుంచి రిమైనింగ్ నెంబర్స్ అన్నిటినీ మనం ఏం చేయాలి మైనస్ చేసేసేయాలన్నమాట సో అలా చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఆపర్చునిటీ కాస్ట్ వస్తుందన్నమాట నేను ఇక్కడ రాస్తున్నానండి అంటే 350 ఎలా అంటే 560 − 210 నెక్స్ట్ 560 − 180 ఇలా నేను ఇది ఫిల్ చేస్తున్నాను
సో ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఈ ఆపర్చునిటీ కాస్ట్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను, వినండి. అకౌంట్స్లో మీకు వచ్చి ఉంటుందండి ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఫర్గోన్ ప్రాఫిట్ అని. అంటే మన దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, వాటిల్లో నుంచి మనం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక ఆప్షన్ని మనం ఏం చేసినట్టు, లీవ్ చేసేసినట్టు, అవునా? సో ఆ రెండు ఆప్షన్స్ మధ్య డిఫరెన్సే మనకి ఆపర్చునిటీ కాస్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం 560ని సెలెక్ట్ చేసుకోవడం లేదు. దేన్ని సెలెక్ట్ చేస్తున్నారు, దీన్ని సెలెక్ట్ చేస్తున్నారు. అందువల్ల మీరు ఎంత ప్రాఫిట్ని లాస్ అయిపోతున్నారు, అర్థమవుతుందా? ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ లాస్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. అంటే 560 - 210 వాటి యొక్క డిఫరెన్సే ఇంత మనం లాస్ అయిపోతున్నాం. సో మన యొక్క ప్రాఫిట్ మ్యాట్రిక్స్ని కాస్ట్ మ్యాట్రిక్స్లో, ఐ మీన్ లాస్ మ్యాట్రిక్స్లోకి చేంజ్ చేసేసాక యాజ్ యూజువల్ మీరు రో మినిమం, కాలమ్ మినిమం, అలాగే ఇంప్రూవ్మెంట్, టెస్ట్ ఫర్ ఆప్టిమాలిటీ, నెక్స్ట్ ఆప్టిమల్ అసైన్మెంట్, ఇలాంటివన్నీ కూడా మీరు అప్లై చేసేయచ్చు. సో ఇంప్రూవ్మెంట్ చేసేటప్పుడు మనకి ఒకవేళ ఒక స్టెప్లో మీకు ఇంప్రూవ్మెంట్ రాలేదనుకోండి, నెక్స్ట్ సెకండ్ టైం, నెక్స్ట్ థర్డ్ టైం, అంటే మనకి రోస్ ఈక్వల్ టు కాలమ్స్ ఈక్వల్ టు లైన్స్ అయ్యే వరకు మనం ఏం చేస్తాం, ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్కి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 918 రావాలండి. ఒకసారి చెక్ చేయండి, వస్తుందేమో ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్స్ అలాట్ అండి.